అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది, కానీ ఒక్కసారి అధికారం కోల్పోతే గనుక ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనడానికి వైసీపీ ఒక ఉదాహరణ అని చెప్పచ్చు. అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు వైసీపీకి తిరుగుస్తున్నాయి. దాంతో ఎన్నో ఒకటికి రెండింతలు ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ శ్రేణులు, నేతలు. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న లెక్కలో వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి దాడులు తప్పు అని చెప్పిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఆ దాడులను ప్రోత్సహిస్తోంది. ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ల మీద కేసులు పెట్టి వేధిస్తోంది. అయితే ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఛార్జ్షీట్లు వేసి వేధిస్తే, ఇప్పుడు టీడీపీ మీద వైసీపీ ఛార్జ్షీట్లు వేస్తోంది. అలాగే సాక్షి పత్రికలో కూడా పచ్చ మీడియా గురించి కథనాలు రాస్తోంది. నాజీలను మరిపిస్తున్న పచ్చ మూకల పైశాచికత్వం అంటూ స్పెషల్ స్టోరీలు కూడా రాస్తోంది. అధికారంలోకి రాగానే 31 హత్యలు, 300 పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు, లైంగిక దాడులు 20 దాకా జరిగాయి. 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం, 2700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోగా 1050 పైగా దౌర్జన్యాలు, దాడులు, వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం 460, శిలా ఫలకాల ధ్వంసాలు 60, పత్రికా స్వేచ్ఛపై జగన్ క్రానికల్ పత్రిక మీద దాడి, కొడాలి నాని వల్లవనేని వంశీ ఇళ్ల మీద దాడి అంటూ ఒక కథనం రాసి ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ సాక్షి పత్రిక ప్రశ్నిస్తోంది.